ప్రియమైన సహోదరి సహోదరులకు, కావలి పట్టణ వెంగళరావు నగరు షాలెం క్రైస్తవ ప్రార్థనా మందిరం తరపున ప్రేమ వందనములు. షాలెం క్రైస్తవ ప్రార్థనా మందిరం ద్వారా బ్రదర్ జి షాలెం గారు మనకు దైవవర్తమానమును అందిస్తారు. కావున మీరు దేవుని యొక్క వాక్యము విని ఆశీర్వాదములు పొందవలసిందిగా మనవి చేస్తున్నాం. దేవుని పరిశుద్ధ గ్రంథములో నుండి అపోస్తలుడైన పౌలు తిమోతికు రాసిన మొదటి పత్రిక 4:11-12 వచనాలను చదువుకుందాం. నీ యవ్వనమును బట్టి ఎవడును నిన్ను తృణీకరింపనీయకము గాని, మాటలోను ప్రవర్తనలోను ప్రేమలోను విశ్వాసములోను పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండుము. ప్రభు సహాయం కొరకు ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా ప్రియ పరలోకపు తండ్రి, చదవబడిన వాక్య భాగం ద్వారా మాతో మాట్లాడమని ఈ మనవులను మా ప్రభువును రక్షకును మీ అద్వితీయ కుమారుడునైనా యేసుక్రీస్తు ప్రభు వారి అతి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమెన్. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, చదవబడినటువంటి వాక్యం అపోస్తలుడైనటువంటి పౌలు భక్తుడు తిమోతికు క్రీస్తు శకం 64వ సంవత్సరంలో రాయడం జరిగింది. ఆ తర్వాత క్రీస్తు శకం 67వ సంవత్సరంలో పౌలు ప్రభువుకు హతసాక్షి అవుతాడు. ఈ పత్రికలో ఉన్నటువంటి 6 అధ్యాయాలను మనం ఈ రీతిగా విభజించగలం. మొదటి అధ్యాయంలో 1-2 వచనాల్లో పౌలు వందనములను తెలియచేస్తాడు. ఆ తర్వాత 3వ వచనం నుండి 20వ వచనం వరకు తిమోతి సత్యం కొరకు నిలవాలని పౌలు చేత హెచ్చరించబడతాడు. 2-3 అధ్యాయాల్లో సంఘమును గూర్చినటువంటి క్రమాన్ని పౌలు తిమోతికి తెలియచేస్తాడు. ఆ తర్వాత 4వ అధ్యాయంలో ఆత్మీయ జీవితానికి అవసరమైన హెచ్చరికలను, 5వ అధ్యాయంలో వృద్ధులు వితంతువులను గూర్చినటువంటి కొన్ని హెచ్చరికలను, ఆ తర్వాత 6వ అధ్యాయంలో తప్పుడు బోధలను ఖండించాలి అనేటటువంటి ఉద్దేశమును కూడా పౌలు తిమోతికి బయలుపరుస్తాడు. ఈ తిమోతికి రాసిన మొదటి పత్రికలో మొత్తం 6 అధ్యాయాలు 103 వచనాలు ఉంటాయి. మనము గత వారంలో కూడా యవనస్తుల కొరకు ఈ యొక్క అంశములను ధ్యానం చేస్తూ ప్రత్యేకంగా వస్తూ ఉన్నాం. మరి ఈ దినాన కూడా దాని కొనసాగింపు, అంటే ప్రభువులో యవనస్తులు ఎలా ఉండాలనో 2వ భాగం మనం ధ్యానం చేద్దాం. ఈ 11-12 వచనాల్లో మాటను గురించి మనం గతంలో ధ్యానం చేశాం. అయితే ఇప్పుడు 2 విషయములను గురించి ధ్యానం చేస్తాం. మనం విశ్వాసులకు మరి 2 విషయాల్లో మాదిరిగా ఉండాలి. అవేంటంటే, 1 ప్రవర్తన, 2 పవిత్రత. ప్రవర్తనలోను పవిత్రతలోను యవ్వనస్తులు విశ్వాసులకు మాదిరిగా ఉండాలి. విశేషంగా ప్రభువు నమ్మినటువంటి యవ్వనస్తులు అనే వారి యొక్క ప్రవర్తన అనేది చాలా ప్రాముఖ్యంగా గమనించబడుతూ ఉంటుంది. ప్రభువు నమ్మినటువంటి యవ్వనస్తులు ప్రభువు దృష్టిలో మాత్రమే కాదు, లోకం దృష్టిలో కూడా ఉంటారు. అనేకులు వారి యొక్క ప్రవర్తనను గమనిస్తూ ఉంటారు. వారి ప్రవర్తనలో ప్రభువు లేక లోకము కానీ ఉంటే చాలామంది ప్రభువు యొక్క దారిని మార్గమును విడిచేటటువంటి ప్రమాదం ఉంది. ఉదాహరణకు ఒక ప్రియ యవనస్తుడు, యవన సోదరుడు చక్కగా దేవుని మందిరంలో పాటలు పాడుతూ ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాడనుకోండి, మంచి స్వరము కలిగి ఉన్నాడనుకుందాం. ఆ వ్యక్తి నిజ జీవితంలో మందిరమును దాటి బయటికి వెళ్ళిన తర్వాత భయంకరమైనటువంటి దుర్వ్యసనాలను కలిగి ఉండి తన యొక్క మాటలు అపవిత్రమైనటువంటివిగా, అనగా బూతులు కావచ్చు, లోకపు పరమైనటువంటి మాటలు కావచ్చు, తన యొక్క జీవితంలో ప్రభువుని చూపించలేకపోతే అనేక మంది ఇతడు చేసేదేమో ప్రభువు యొక్క పరిచర్య, కానీ ఇతని జీవితంలో ప్రభువు లేడు అనేటటువంటి ఒక నిర్ధారణకు వస్తే ప్రభువు నామానికి అవమానం కలగదా? కలుగుతుంది. సంఘానికి ఎంత తలవంపులు వస్తాయి, సంఘానికి ఎంత అవమానం వస్తుంది. ఆ తర్వాత ప్రభువు నమ్ముకోవాలనే ఉద్దేశం కలిగి ఉన్నటువంటి వారు సహితము ఇటువంటి నామకార్థక ఆచారపరమైనటువంటి క్రైస్తవ్యాన్ని చూచి వారు ప్రభువు నమ్ముకోక వెనకడుగు వేసేటటువంటి ప్రమాదం లేకపోలేదు. కనుక మనము మన యొక్క మాటల్లోనే ప్రభువుని చూపించడం కాదు, మన ప్రవర్తనలో కూడా ప్రభువుని చూపించాలి. పవిత్రమైనటువంటి నడవడిక ద్వారా కూడా ప్రభువుని చూపించాలి. నేటి దినాన అనేక మంది యవనస్తులు ఈ విషయంలో తప్పిపోతూ ఉన్నట్లుగా మనం గమనించగలం. 60% మంది యవనస్తుల యొక్క తల్లిదండ్రులు మంచి భక్తి కలిగినటువంటి జీవితమును జీవిస్తుంటే వారి కడుపును పుట్టినటువంటి బిడ్డలు మాత్రం
విరుద్ధంగా వాక్య విరుద్ధంగా తమ తల్లిదండ్రుల యొక్క సాక్ష్యాన్ని చెడగొట్టే విధంగా జీవిస్తూ ఉన్నారు. ఇది తల్లిదండ్రులకు ఎంత ఆయాసం కలిగిస్తుందో ఒకసారి ఆలోచన చేద్దాం. ప్రభువునందు ప్రియమైన యవన సహోదరుడా, సహోదరి, ఈ సమయంలో ఈ మాటలు ఆలకిస్తున్నటువంటి నీవు నీ తల్లిదండ్రులకు ఒక మంచి పేరు తీసుకుని వచ్చేటటువంటి బిడ్డగా, వారి సాక్ష్యాన్ని చెడగొట్టక నిలబెట్టే బిడ్డగా ఉంటున్నావో లేదో ఒకసారి పరిశీలన చేసుకో. కారణం ఏంటంటే, ప్రభువు నమ్మినటువంటి యవనస్తులు ఎప్పుడూ కూడా తమ యొక్క జీవితాల పట్ల అప్రమత్తంగా ఉండాలి, తమ సాక్ష్యం పట్ల అప్రమత్తంగా ఉండాలి, తమ ప్రవర్తన పట్ల శ్రద్ధ కలిగి ఉండాలి. ఈ మాట మాట్లాడితే వచ్చేటటువంటి పర్యవసానాలు ఎలా ఉంటాయి, ఈ మాట వాక్యానుసారమా కాదా అని ఆలోచించి ఆచితూచి లోకస్తుల వలే కాక ప్రభువుని పోలిన వారమై మనం మాట్లాడాలి. ఇలాగున మనం ప్రవర్తిస్తే మన యొక్క ప్రవర్తన వలన ప్రభునామానికి మహిమ వస్తుందా, అవమానం వస్తుందా అనే విషయాన్ని కనిపెట్టుకుంటూ మనం శ్రద్ధ కలిగి ఈ లోకంలో జీవించబద్ధులమై ఉంటూ ఉన్నాం. మంచిది, ప్రవర్తనలోనూ పవిత్రతలోనూ విశ్వాసులకు మాదిరిగా ఉన్నటువంటి వారిని కొంతమందిని గురించి మనం ఈ సమయంలో ధ్యానం చేద్దాం. ప్రవర్తనలో మాదిరిగా ఉన్నటువంటి ఒక ప్రియ యవ్వనస్తుని గురించి మనం చూద్దాం. గమనించండి, ఆదికాండం 39:12 చదువుతాను. అప్పుడు ఆమె అతని వస్త్రము పట్టుకొని తనతో శయనింపమని చెప్పగా, అతడు తన వస్త్రమును ఆమె చేతిలో విడిచిపెట్టి తప్పించుకుని బయటకి పారిపోయెను. ఇక్కడ ఒక మాదిరికరమైనటువంటి ప్రవర్తన కలిగి ఉన్న ఈ యవనస్తుడి పేరు యోసేపు. యోసేపు అనగా ఫలించడి కొమ్మ మరియు అభివృద్ధి నొందించుగాక అని రెండు అర్థాలు వస్తాయి. యోసేపు యాకోబు యొక్క 12 కుమారులలో తండ్రి చేత అత్యధిక ప్రేమను పొందుకునినటువంటి వాడు. యాకోబుకు యోసేపు అనిన వల్లమాలినటువంటి ప్రేమ, అందరి కుమారుల కంటే 11 కుమారుల కంటే యోసేపును యాకోబు అధికంగా ప్రేమించాడు. తండ్రి యొక్క ప్రేమను అధికంగా చూరగొన్నటువంటి వాడు యోసేపు. కనుకనే అతను కొరకు విచిత్రమైనటువంటి అంగీని కూడా కుట్టించాడు. అట్టి యోసేపును చూచి తన అన్నలు పగబట్టారు, ద్వేషించారు, అసూయపడ్డారు. ఆ తర్వాత యోసేపును ఐగుప్తు దేశానికి అమ్మేశారు. యోసేపు ఐగుప్తు దేశంలో అమ్మివేయబడి పరదేశంలో ఒక యజమానుని దగ్గర చేర్చబడి ఉన్నాడు. ఐగుప్తు దేశంలో పోతీఫరు అనబడినటువంటి ఒక వ్యక్తి ఇంట్లో యోసేపు దాసుడుగా అమ్మబడ్డాడు. పోతీఫరు ఇంట్లో యోసేపు సర్వాన్ని కూడా గమనిస్తూ ఉన్నటువంటి వాడు, సర్వము పైన ఉండి ఆ ఇంటి కార్యకలాపాలన్నిటినీ కూడా యోసేపు తన పరిధిలో ఉండుకొని పరిపాలిస్తూ ఉన్నాడు. తన పరిధిలో ఉంచుకొని యోసేపు పరిపాలిస్తూ ఉండగా పోతీఫరు ఎలా ఉన్నాడంటే, తన ఇల్లంతటిని యోసేపు చేతిలో నమ్మి ఉంచేశాడు. యోసేపు పోతీఫరు ఇంట్లో నమ్మకస్తుడిగా కొనసాగుతూ ఉన్నాడు. ఇంట్లో ఏమి వస్తూ ఉందో ఏమి పోతూ ఉందో కూడా పోతీఫరు పట్టించుకోవడం మానివేశాడు. ఇంట్లో జరుగుతున్నటువంటి పనులు ఏమిటో కూడా పోతీఫరు పట్టించుకోవడం మానివేశాడు. కారణం ఏంటంటే, ఆ పనులన్నింటినీ కూడా బాధ్యతాయుతంగా యోసేపు నెరవేరుస్తున్నాడు కాబట్టి. ప్రభువునందు ప్రియమైన సహోదర సహోదరులారా, ఇట్టి మంచి జీవితము యోసేపునకు దేవుని కృపను బట్టి అనుగ్రహించబడితే, సరిగ్గా అదే సమయంలో యోసేపు జీవితంలో ఒక గొప్ప శోధన రావడం జరిగింది. మన జీవితాల్లో కూడా ప్రభువులో బలంగా కొనసాగుతున్నప్పుడే శోధనలు, శ్రమలు వస్తాయి. వాటిని చూచి మనం భయపడిపోయి ప్రభువుని విడిచిపెడితే మనం పాపములో లోకంలో పడిపోయి ప్రభువుకి దూరం అయిపోతాం. కనుక శ్రమలు వచ్చినా ఇబ్బందులు వచ్చినా ప్రభువులో కొనసాగడం మాత్రం మనం ఎట్టి పరిస్థితుల్లో మానకూడదు. యోసేపు జీవితంలో కూడా శోధన రాగా యోసేపు ఏం చేస్తున్నాడంటే, ఆ శోధనను ఎలా ఎదుర్కొన్నాడంటే, అసలు ఆ శోధన ఏంటో మొదట మనం తెలుసుకుందాం. యోసేపు చాలా చక్కని యవనస్తుడు, మంచి సౌందర్యము కలిగినటువంటి వాడు. ఈ సౌందర్యముతో పాటు విశేషమైనటువంటి తెలివితేటలు కలిగినటువంటి వాడు, సత్ప్రవర్తన కలిగినటువంటి వాడు. దాదాపుగా 17-18 వయసులో ఉన్నవాడు యోసేపు. ఆ వయసులో ఉన్నప్పుడు అతని యొక్క యవ్వనమును చూచి, యవ్వన స్వరూపాన్ని చూచి అతని యజమానుడైనటువంటి పోతీఫరు భార్య యోసేపుతో పాపము చేయవలనని, అనగా యోసేపుతో శయనించాలి అనేటటువంటి ఒక దురుద్దేశం కలిగి ఉంది. కానీ పాపము చేయవలనని ఆమె ప్రేరేపించగా యోసేపు ఏం చేస్తున్నాడంటే, తన వస్త్రమును ఆమె చేతిలో విడిచిపెట్టి పారిపోతున్నాడు.
ప్రభువునందు ప్రియమైన సహోదర సహోదరులారా, ప్రభువులో ఉండే యవ్వనస్తులు అపవిత్రమైనటువంటి పాపపు క్రియల నుండి దూరంగా పారిపోవాలి. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 22వ వచనం కూడా అదే చెప్తూ ఉంది, నీవు నీ యవ్వనేచ్ఛల నుండి పారిపోమ్ము అని. మనలను లోకంలో పడేసేవి, పాపములో పడేసేవి ఈ యవ్వన కాలంలో చాలా ఉంటాయి. అవి సెల్ ఫోన్లు కావచ్చు, స్త్రీల సాంగత్యం కావచ్చు, లేదంటే విపరీతమైన ధనాపేక్ష కావచ్చు, లేదంటే ప్రశంసలు, పొగడ్తలు, గుర్తింపు కావచ్చు. మనలను ఇవేం చేస్తాయంటే చుట్టూ ఆవరించి పాపములో పడవేయటానికి సాతానుడు పన్నినటువంటి ఒక వలగా ఉంటూ ఉంటాయి. ఒకసారి ఆలోచన చేద్దాం. ఈ రీతిగా మనకు ఏ శోధన కలిగినా మనము యోసేపును గుర్తు చేసుకోవాలి, వెంటనే మనము అక్కడ నుండి పారిపోవాలి. ఇలా పాపపు ఆలోచన మనకు కలుగుతూ ఉన్నా దాని నుండి పారిపోయి ప్రభువుని ఆశ్రయించాలి, ప్రభు వాక్యాన్ని ఆశ్రయించాలి, ప్రార్థనను ఆశ్రయించాలి. దేవా, ఇటు గొప్ప శోధన నన్ను ఏలనివ్వకుండా నాకు విజయమును దయచేయి తండ్రి అని ప్రభువుని గనక మనం యవ్వన కాలంలో మోకరించి ప్రార్థన చేస్తే మన జీవితాలు పవిత్రంగా ఉంటాయి, పరిశుద్ధంగా ఉంటాయి. అలా కాకుండా పాపానికి మన చెవిని కానీ ఒక అవకాశాన్ని కానీ ఇచ్చామంటే పాపం మనలను ఏలుతుంది. అందుకనే 4వ కీర్తనలో భక్తుడు అంటాడు, భయమునుంది పాపము చేయకుడి అని. యోసేపు పాపం చేయకుండా ఉండటానికి ప్రధానమైన కారణం అతడు దేవుని ఎడల భయభక్తులు కలిగినటువంటి, సత్ప్రవర్తన కలిగిన మంచి యవనస్తుడు. ఆ కారణం చేత యోసేపు ఏం చేస్తున్నాడంటే తన వస్త్రాన్నైనా వదిలిపెట్టేస్తున్నాడు, కానీ పాపమునకు మాత్రం సహకరించడం లేదు. గమనించండి, వస్త్రాన్ని వదిలిపెట్టడం అంటే మన పవిత్రమైన ప్రవర్తన కాపాడుకున్నట్లు మనం నష్టపోయినా సరే మనం ఎప్పుడూ కూడా పాపమునకు మన తలను వంచకూడదు. పాపమునకు దూరంగా పారిపోయి మన పవిత్రమైన జీవితాన్ని కాపాడుకోవాలి. నేటి దినాన యవనస్తులను చూచినప్పుడు ఎంతో ఆవేదన కలుగుతుంది. కారణం ఏంటంటే ప్రభువు కొరకు తమ బలాన్ని ఇవ్వాల్సిన యవనస్తులు అన్యుల యొక్క సాంగత్యం కొరకు ఇస్తున్నారు. ప్రభువు కొరకు తమ యొక్క సమయాన్ని ఇవ్వాల్సిన యవనస్తులు ఈ విపరీతమైన ఈ లోకపు ప్రేమ మాయలో చిక్కుకొని ఈ సెల్ ఫోన్లు, వాట్సాప్, సోషల్ మీడియా ఇవి కలుగు చేస్తున్నటువంటి పాపాలకు బానిసలైపోయి ఆ విపరీతమైనటువంటి లోకపు సాంగత్యములలో చిక్కుకొని తల్లిదండ్రులకు సమయం ఇవ్వడం లేదు, ప్రార్థనకు సమయం ఇవ్వడం లేదు, వాక్యానికి సమయం ఇవ్వడం లేదు, చివరికి చదువుకోవటానికి కూడా సమయమును వారు కేటాయించుకోలేక పూర్తిగా పాపములో నిమగ్నమైపోతున్నారు. మరికొంతమంది యవనస్తులైతే లోకము పోకడలను చూచి, లోకస్తుల యొక్క పోకడలను చూచి విపరీతమైనటువంటి దురలవాట్లకు బానిసలైపోతున్నారు. సరదాగా కొన్ని వ్యసనాలను ప్రారంభిస్తున్నారు, అవి కాస్త ఒక భయంకరమైనటువంటి వ్యసనములుగా మారిపోయి చివరికి వారి జీవితాలు సహితము ఆ వ్యసనాల యొక్క స్వాధీనంలో చిక్కుకునే విధంగా పడిపోతున్నారు, చెడిపోతున్నారు. సరదాగా ప్రారంభించినటువంటి అలవాట్లు స్నేహితులతో కలిసి ఆ వ్యసనాలకు చివరికి బానిసలైపోతున్నారు, ప్రభువుకి దూరం అయిపోతున్నారు. వీరి ద్వారా తల్లిదండ్రులకు ఎంతో ఆయాసం, ఆవేదన, ఇటు వారిని చూచినప్పుడు ఎంతో హృదయం కదిలిపోతుంది. ప్రభువునందు ప్రియమైన సహోదర సహోదరులారా, ఒకసారి ఆలోచన చేద్దాం. ప్రభువునకు దూరమై ఈ వ్యసనాలకు బానిసై తల్లిదండ్రులకు చెడ్డ పేరు తీసుకుని వచ్చేటటువంటి ఈ బిడ్డల వలన ఎంత ప్రభువు ఆవేదన చెందుతుంటారో ఒక్కసారి ఆలోచన చేయండి. దేవుని వాక్యం యవ్వన కాలంలో కాడి మోయుట నరునికి మేలుని చెబుతూ ఉంటే అపవిత్రమైనటువంటి ఈ ప్రవర్తన చేత దేవుని నామము దూషించబడే విధంగా జీవిస్తున్నటువంటి యవ్వనస్తులను చూచినప్పుడు ప్రభువు ఈ మాటల ద్వారా ఒక్కసారి ప్రేమతో పిలుస్తూ ఉన్నాడు. ఇకన జీవించింది చాలు, ఇంతవరకు ఆ భ్రష్టు పట్టిపోయినటువంటి పాపములో ఉన్నది చాలు, దానిని విడిచిపెట్టి ప్రభువు యొక్క పాదములను ఆశ్రయించమని ప్రభువు ప్రేమతో పిలుస్తూ ఉన్నాడు. యోసేపు భయమునొందాడు, పాపము చేయలేదు. అయితే యోసేపు ప్రవర్తనలో 2 ప్రాముఖ్యమైనటువంటి విషయాలను మనం గమనించగలం. ఒకటేంటంటే ఆదికాండం 39వ అధ్యాయం 8వ వచనం, అయితే అతడు ఒప్పక, నా యజమానుడు తనకు కలిగినదంతయు నా చేతికి అప్పగించను కదా, నా వశమున తన ఇంటిలో ఏమి ఉన్నదో అతడు ఎరుగడు, ఈ ఇంటిలో నాకంటే పైవాడు ఎవడునూ లేడు. యోసేపు యొక్క ప్రవర్తనలో 8వ వచనంలో మనం చూచినప్పుడు నమ్మకము మనకు కనిపిస్తుంది. ఇది మొదటి విషయం. యోసేపు యొక్క ప్రవర్తనలో ఏముందంటే నమ్మకత్వం ఉంది.
ప్రభునందు ప్రియమైన యవ్వన సహోదర సహోదరులారా, ప్రత్యేకమైనటువంటి మనవి. తల్లిదండ్రులు మిమ్మల్ని నమ్మి ఒక వసతి గృహాల్లో అంటే హాస్టళ్లలో చేర్పించినప్పుడు తల్లిదండ్రులు మీ మీద ఉంచినటువంటి నమ్మకాన్ని కాపాడుకోగలుగుతూ ఉన్నారా? లేదంటే ఇంటిని విడిచిపెట్టి బజారుకు వెళ్ళినప్పుడు, లేకపోతే వేరొక పట్టణాలకు వెళ్ళినప్పుడు తల్లిదండ్రులు ఉంచినటువంటి నమ్మకాన్ని కాపాడుకోగలుగుతూ ఉన్నారా? లేదంటే మిమ్మల్ని నమ్మి ఈ సెల్ ఫోన్లు లేదంటే కంప్యూటర్లు తీసిచ్చినప్పుడు ఆ మాధ్యమాలను ఉపయోగించే క్రమంలో తల్లిదండ్రుల యొక్క నమ్మకాన్ని కాపాడుకోగలుగుతున్నారా? సెల్ ఫోన్లు కంప్యూటర్లను ఏ దృశ్యాలను చూడటానికి, ఎటువంటి సందేశాలు పంపడానికి, ఆ వాటి ద్వారా చేసేటటువంటి క్రియల్లో పవిత్రత కలిగి ఉండటానికి ఉపయోగిస్తూ ఉన్నారా? తద్వారా మనము కోరినటువంటి కోరికలను తీరుస్తున్నటువంటి తల్లిదండ్రుల నమ్మకాలను నిలబెట్టుకుంటూ ఉన్నారా? ఒక చిన్న ప్రశ్న. యోసేపు అయితే తన యజమానుడు తన మీద ఉంచినటువంటి నమ్మకాన్ని 100% నిలబెట్టుకుంటూ ఉన్నాడు. అలాగే ప్రియమైనటువంటి సంఘ కాపరులారా, సేవకులారా, ప్రభువు తన స్వరక్తమిచ్చి సంఘాన్ని సంపాదించి దానిని తీసుకొని వచ్చి మన యొక్క స్వాధీనంలో ఉంచితే ఆ నమ్మకమైనటువంటి పరిచర్యలో ప్రభువు మెచ్చుకునే విధంగా, నమ్మకమును నిలబెట్టుకునే విధంగా మనం ప్రవర్తిస్తూ ఉన్నామా, జీవిస్తూ ఉన్నామా? ఒక్కసారి ప్రశ్నించుకుందాం, ఆలోచన చేద్దాం. ఎందుకంటే ప్రభువు నమ్మినటువంటి విశ్వాసులకు స్వపరిశీలన అనేది చాలా అవసరం. నేటి దినాల్లో ఈ స్వపరిశీలన పోయింది. ఎప్పుడు మన వేలు ఇతరుల లోపాల వైపే చూపిస్తూ ఉంటుంది, ఇతరుల బలహీనతలే ఎత్తి చూపిస్తూ ఉంటుంది. దీనివలన సంఘానికి క్షేమం కలగదండి, దీనివలన సంఘమునకు ఎంతమాత్రం కూడా క్షేమం కలగదు, వ్యక్తిగతంగా మన ఆత్మీయ జీవితాలకు కూడా క్షేమం కలగదు. ఏ విశ్వాసి అయితే తన్ను తాను పరిశీలన చేసుకుంటాడో ఆ విశ్వాసి ప్రభువులో ఎదుగుతాడు, వర్ధిల్లుతాడు. దావీదు భక్తుడు కూడా 119వ కీర్తనలో అదే చెప్తాడు, నా మార్గములను నేను పరిశీలన చేసుకుంటుని, నీ శాసనముల తట్టు మరలి తిని. ఎంత మంచి మాటలో ఒక మహారాజు తగ్గింపు కలిగి తన యొక్క జీవితాన్ని పరిశీలన చేసుకొని అందులో ఉన్న లోటుపాట్లు లోపములను గుర్తెలిగి వాటిని ప్రభువు యొక్క శాసనముల ద్వారా సరి చేసుకొని తన జీవితమును సవరించుకొని సరి అయిన మార్గములో పెట్టుకోవడానికి ఆశపడుతూ ఉన్నాడంటే మరి మనం ఎలా ఉంటూ ఉన్నాం? యోసేపు తన జీవితంలో ఎప్పుడూ కూడా యజమానుడు తన పైన ఉంచినటువంటి నమ్మకాన్ని వమ్ము చేయలేదు, ఆ నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు. కనుక ప్రభునందు ప్రియమైన యవ్వన సహోదర సహోదరులారా, ప్రభు పేరట ప్రేమపూర్వకమైనటువంటి మనవి, తల్లిదండ్రులు మీ మీద ఉంచినటువంటి నమ్మకాన్ని ఎప్పుడు కూడా వమ్ము చేయకండి. ఆ నమ్మకాన్ని వమ్ము చేసినప్పుడు, మనం తల్లిదండ్రుల దగ్గర నమ్మకాన్ని పోగొట్టుకున్నప్పుడు వారి దగ్గర తలదించుకుని అవమాన భారంతో నిలబడాల్సి ఉంటుంది. వారికి ఎంతో వేదన మన ద్వారా కలుగుతుంది. వారు ఎంతో గౌరవ మర్యాదలను సంఘంలో సమాజంలో సంపాదించుకుంటే అవన్నీ కూడా మన ద్వారా మనం పోగొట్టిన వారం అవుతాం, వారికి ఎంతో ఆవేదన మిగిల్చిన వారం అవుతాం. కనుక ఈ లోకపు ప్రేమలు, ఈ అత్యాధునికమైనటువంటి పరిజ్ఞానంతో నిర్మించబడినటువంటి ఈ సెల్ ఫోన్లు, ఈ పరికరాలు, వాటి ద్వారా చేసేటటువంటి క్రియల విషయంలో జాగ్రత్త శ్రద్ధ కలిగి ఉందాం. కళాశాలల్లో, ఉద్యోగం చేసేటటువంటి ప్రదేశాల్లో, సంచరించేటటువంటి పట్టణాల్లో, చేసేటటువంటి ప్రయాణాల్లో, మనం తిరుగుతున్నటువంటి ప్రతి చోట, నివసిస్తున్నటువంటి ప్రతి స్థలంలో మనం ప్రత్యేకంగా ప్రభు బిడ్డలంగా జీవిద్దాం. మన ప్రవర్తన మీద శ్రద్ధ కలిగి ఉందాం. ప్రసంగి గ్రంథం 5:1 కూడా ఏం చెప్తుందంటే, నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తనను బాగుగా చూచుకునుము అని. నీవు దేవుని మందిరమునకు పోయేటప్పుడు నీ ప్రవర్తన బాగుగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. ప్రవర్తన సరిలేక, జాగ్రత్తగా దానిని కనిపెట్టక మనం దేవుని మందిరానికి వెళ్ళి ఎంత పరిచర్య చేసినా ప్రయోజనమేముంటుంది? ఏమీ ఉండదు కదా. ప్రభువు మన మీద పెట్టుకునే నమ్మకాన్ని వమ్ము చేస్తే ప్రభువు మనల్ని బట్టి ఎంతగా వేదన చెందుతాడో కూడా ఒకసారి ఆలోచన చేద్దాం. యోసేపు ప్రవర్తనలో నమ్మకం ఉంది, ఇది మొదటి విషయం. రెండో విషయం మనం చూసినప్పుడు యోసేపు ప్రవర్తనలో పవిత్రత ఉంది. ఆదికాండం 39:12 ఈ మాటను మనకు తెలియజేస్తూ ఉంది. అప్పుడు ఆమె అతని వస్త్రము పట్టుకొని తనతో శయనింపమని చెప్పగా అతడు తన వస్త్రమును ఆమె చేతిలో విడిచిపెట్టి తప్పించుకొని బయటకు పారిపోయాను. అతడు పారిపోతున్నాడు కారణం ఏంటంటే తన పవిత్రమైన జీవితము పైన ఎక్కడైనా మరక పడుతుందేమో అని. నేటి దినాన విశ్వాసులు ఇంతే శ్రద్ధ కలిగి ఉండాలి తమ ప్రవర్తన విషయంలో. ప్రతి విషయంలో మనం ఇంతే శ్రద్ధగా ఉండాలి. మనం వేసుకునేటటువంటి వస్త్రాలు అవేమైనా అభ్యంతరకరంగా ఉంటున్నాయా?
మనం మాట్లాడేటటువంటి మాటలు ఏమైనా అభ్యంతరకరంగా ఉంటున్నాయా? మనం చూసేటటువంటి చూపులు ఏమైనా అభ్యంతరకరంగా ఉంటున్నాయా? చివరికి మన తలకట్టు ఏమైనా అభ్యంతరకరంగా ఉంటున్నాయా, లేదంటే వాక్యానుసారంగా ఉంటున్నాయా అనేటటువంటి పరిశీలన ఎప్పుడు విశ్వాసి కలిగి ఉండాలి. తన జీవితంలో దీన్ని మాత్రం విడిచిపెట్టకూడదు. ప్రవర్తన విషయంలో మనం శ్రద్ధ లేకపోతే ఇక దేని విషయంలో మనము శ్రద్ధ కలిగి ఉండినా అది అనవసరం. సొంత ప్రవర్తన విషయంలోనే మనం శ్రద్ధ కలిగి లేకపోతే మనం ఇతరులకు ఏ విధంగా దేవుని యొక్క వాక్యాన్ని అందిస్తాం, ఏ విధంగా మాదిరిగా జీవిస్తాం, విశ్వాసులకు ఏ విధంగా మనం మాదిరికరమైన జీవితాన్ని జీవిస్తాం, ఒకసారి పరిశీలన చేసుకుందాం. యోసేపు పారిపోతున్నాడంటే అతడు భయముతో పిరికితనంతో పారిపోవడం లేదండి. అతడు ఎక్కడ పాపము చేయాల్సి వస్తుందో అనేటటువంటి ఒక సదుద్దేశంతో పారిపోతున్నాడు. అతడు భయపడుతున్నాడు వాస్తవమే, కానీ అది దేవునికి. అతడు పారిపోతున్నాడు వాస్తవమే, తన ప్రవర్తన దేవుని దగ్గర ఎక్కడ చెడ్డదవుతుందో అని చెప్పేసి. యోసేపు మనందరికీ మాదిరి కాదా? ఎంత మంచి మాదిరో ఒక్కసారి ఆలోచన చేద్దాం. మన ప్రవర్తనలో పవిత్రత ఉండాలి. యాకోబు పత్రిక 1:22 మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించు వారునయుండుడి. యాకోబు 1:22 చెప్తున్నటువంటి ప్రవర్తన వాక్యానుసారమైన ప్రవర్తన. మన ప్రవర్తన ఎప్పుడూ కూడా వాక్యమును అనుసరించి ఉండాలి. వాక్యము ఏమి చెబుతుందో ఆ రీతిగా మనం ప్రవర్తించాలి. వాక్యము యథార్థమైన ప్రవర్తన కలిగి ఉండమని చెబుతుంది. మనం యథార్థ హృదయంగా ఉండాలి, నటించే వారంగా ఉండకూడదు. హృదయములో ఒకటి, వెలుపల ఒకటి, చాటున ఒకటి, పదుగురు మధ్యలో ఒకటి, వెలుతురులో ఒకటి, చీకటిలో ఒకటి, ఇట్టి రకరకాల రంగులు మార్చేటటువంటి ప్రవర్తన విశ్వాసి కలిగి ఉండకూడదు. ఆలోచన చేద్దాం, 10 మందిలో పరిశుద్ధంగా జీవించడంలో గొప్ప ఏముంది? 4 గోడల మధ్య ఒంటరిగా ఉన్నప్పుడు పవిత్రంగా జీవించడమే గొప్ప. అదే యోసేపు చేశాడు. 10 మంది మధ్యలో సంస్కారం కలిగినటువంటి ప్రవర్తన కలిగి ఉంటే ప్రయోజనమేముంది? ఎవరూ లేనప్పుడు, ఒంటరిగా ఉన్నప్పుడు మరొకరితో మనం ఏ విధమైనటువంటి పవిత్ర ప్రవర్తన కలిగి ఉన్నామో అనేది ముఖ్యం కదా. 10 గురి మధ్యలో పరిశుద్ధమైనటువంటి జీవితము జీవిస్తున్నట్లుగా మాటలు చెప్పడంలో ప్రయోజనమేముంది? ఒంటరిగా ఉన్నప్పుడు సహితము ఆ పరిశుద్ధమైన పవిత్రమైన ప్రవర్తనను కొనసాగించడంలోనే కదా అసలైనటువంటి గొప్ప విషయం దాగి ఉంది. పై చెప్పబడినటువంటి విషయాలన్నీ కూడా యోసేపు కలిగి ఉన్నాడా లేదు అనంటే కలిగి ఉన్నాడు. అతడు ఒంటరిగా ఉన్నప్పుడు పవిత్రంగా ఉన్నాడు, యజమానుడు ఇంటిలో ఉన్నప్పుడు పవిత్రంగా ఉన్నాడు, పరదేశంలో ఉన్నప్పుడు పవిత్రంగా ఉన్నాడు, దాసుడుగా అమ్మబడినప్పుడు పవిత్రంగా ఉన్నాడు, చెరసాలలో ఉన్నప్పుడు పవిత్రంగా ఉన్నాడు, అసలు తాను అడుగుపెట్టిన ప్రతి స్థలములో చివరికి ప్రధానమంత్రి అయిన తరువాత కూడా సింహాసనములో సహితము అతడు పవిత్రంగా ఉన్నాడు. అందుకనే అతని పవిత్రమైన జీవితాన్ని చూచి బైబిల్ పండితులు యోసేపును గురించి ఈ విధంగా అభివర్ణించారు. ఏమనంటే యోసేపు పాత నిబంధన గ్రంథములో ప్రథమ నక్షత్రం అని. ఆయన ప్రథమ నక్షత్రం. యోసేపు వంటి మాదిరికరమైన జీవితము మనం కలిగి ఉంటే ఎంత అద్భుతమో కదా. కనుక వాక్యానుసారమైన జీవితము, వాక్యానుసారమైన ప్రవర్తన మనం కలిగి ఉందాం. వాక్యము ఎలా మాట్లాడమని చెబుతుందో అలా మాట్లాడదాం. వాక్యము మాట్లాడమని చెప్పినటువంటి పవిత్రమైన మాటలు, వాక్యం మాట్లాడమని చెప్పినటువంటి క్లుప్తమైనటువంటి మాటలు, వాక్యము మాట్లాడమని చెప్పినటువంటి మాదిరికరమైన మాటలు మనం మాట్లాడాలి. వాక్యము వేటిని చూడమంటుందో వాటిని మనం చూడాలి. వాక్యము చెప్పనటువంటి వాటిని మనం చూస్తే ఆదాము హవ్వల వలె మనం ప్రమాదంలో పాపంలో పడిపోతాం. ఆ తర్వాత గొప్ప భక్తుడు మహారాజు దావీదు ఏ రీతిగా చూడకూడని దృశ్యము చూచి పడిపోయాడో ఆ రీతిగా మనం పడిపోతాం. భక్తులే మినహాయింపు కాదండి. మరి ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, ఈ మాటలను ఆలకిస్తూ ఉండగా వాక్యము ఏ దృశ్యములను చూడమని చెబుతుందో, వేటిని ఈ కళ్ళతోటి చూడమని చెబుతుందో వాటిని మనం చూద్దాం, ఆలోచన చేద్దాం. చూపు పొందుకొనిన తరువాత దేవుని పరిశుద్ధ గ్రంథంలో సువార్తలలో చెప్పబడినటువంటి భక్తుల జీవితాలను ఒకసారి ఆలోచన చేస్తే, విశేషంగా లూకా సువార్త 18 ఆ చివరి వాక్య భాగంలో ఉన్నటువంటి గుడ్డివాడు చూపును పొందుకోగానే అతడు ప్రభువుని చూచాడు, ప్రభువుని వెంబడించాడు. మన నేత్రాలు, మన దృష్టి ఎప్పుడూ కూడా ప్రభువుపైనే నిలిపి ఉంచాలి, వాక్యంపైనే నిలిపి ఉంచాలి. ఆ తరువాత మన యొక్క
ప్రవర్తనలో నడవడిక వాక్యము చెప్తున్నట్లుగానే ఉండాలి. మన వస్త్రాలు వాక్యం చెప్తున్నట్లుగానే ఉండాలి. ఏ విధమైనటువంటి కొరచ దుస్తులు కానీ, ఈ భయంకరమైనటువంటి ప్రపంచంలో పాపమునకు ప్రేరేపించేటటువంటి వస్త్రములు కానీ యవ్వన సోదర సోదరీలు కాదు, ఏ విశ్వాసి కూడా ధరించడానికి వీలు లేదు. తగుమాత్రపు వస్త్రముల చేత మనల్ని మనం అలంకరించుకోవాలని వాక్యం చెప్తూ ఉంది. వస్త్రధారణ కూడా మనలను గురించి సాక్ష్యం చెప్తుంది. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరిలారా, మాదిరికరమైనటువంటి వస్త్రాలను మనం ధరించాలి. వాక్యానుసారమైన వస్త్రాలు మనం ధరించాలి. వాక్యానుసారంగా మన యొక్క తలకట్టు ఉండాలి. వాక్యానుసారమైనటువంటి విధంగా మన హావభావాలు ఉండాలి. ఈ రీతిగా మన సమస్త ప్రవర్తన వాక్యానుసారంగా ఉండాలి, అనగా ప్రభువుని పోలినదై ఉండాలి, ప్రభువుని అనుసరించేదిగా ఉండాలి. అప్పుడు మన ప్రవర్తనను బట్టి ప్రభువు సంతోషిస్తాడు. రెండవ రకం ప్రవర్తనను చూద్దాం. చూడండి, పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం. ఇవన్నీ ఇట్లు లయమైపోవునవి గనుక ఆకాశములు రవులుకొని లయమైపోవునట్టి పంచభూతములు మహావేండ్రముతో కరిగిపోవునట్టు దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు, దానిని ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ. ఇక్కడ పరిశుద్ధమైనటువంటి ప్రవర్తన గురించి భక్తుడు తెలియచేస్తూ ఉన్నాడు. మన ప్రభువు పరిశుద్ధుడు కాబట్టి మనము పరిశుద్ధులమై ఉండాలి. మనము పాడేటటువంటి పాట పరిశుద్ధమైన ప్రవర్తనతో పాడాలి. చెప్పేటటువంటి వాక్యం పరిశుద్ధమైన ప్రవర్తనతో చెప్పాలి. చేసేటటువంటి పరిచర్య పరిశుద్ధమైన ప్రవర్తనతో చెయ్యాలి. చెల్లించేటటువంటి ఆరాధన, కృతజ్ఞతాస్తుతులు, అర్పణలు, ఈవులు, కానుకలు, ఆ తరువాత ఇచ్చేటటువంటి స్వేచ్ఛార్పణలు సహితము పరిశుద్ధమైన ప్రవర్తనతో ఇచ్చినప్పుడు, చేసినప్పుడు మనము ప్రభు దగ్గర నుండి మెప్పును పొందుతాం, మనం వర్ధిల్లుతాం, ఆశీర్వదించబడతాం. మన ప్రవర్తన పరిశుద్ధంగా లేకుండా మనము ఎన్ని క్రియలు చేసినా వాటి వలన ఎటువంటి ప్రయోజనం ఉండదు. పరిశుద్ధమైన ప్రవర్తన కావాలి. సంఘములో అయినా సమాజంలో అయినా ఎక్కడైనా విశ్వాసి పరిశుద్ధంగా జీవించాలి. అదే ప్రభువు కోరుకుంటున్నాడు. నేను పరిశుద్ధుడనై ఉన్నలాగున మీరును పరిశుద్ధులై ఉండుటి. కనుక ప్రభునందు ప్రియమైన యవ్వన సహోదర సహోదరులారా, ప్రత్యేకముగా ఈ మాటలు తెలియజేస్తూ ఉండగా ఒకసారి జీవితాలను పరిశీలన చేసుకుందాం. యవ్వనస్తుడు తనకు ఇష్టానుసారంగా ప్రభువులో ఉన్నటువంటి వాడు జీవించడానికి వీలు లేదు. రెండు పడవల మీద మనం కాళ్ళు వేయడానికి వీలు లేదు. మనం వెచ్చగానైనా చల్లగానైనా ఉండాలి, కానీ నులివెచ్చనగా ఉండడానికి వీలు లేదు. లోకం కొంచెం, వాక్యం కొంచెం, పాపం కొంచెం, ప్రభువు కొంచెం ఉండడానికి వీలు లేదు. పూర్తిగా మనం ప్రభువులో ఉండాలి. పరిశుద్ధంగా జీవించాలి. మన ప్రవర్తన పరిశుద్ధంగా ఉండాలి. మూడో విషయాన్ని చూచుకొని మనం ముగిద్దాం. పేతురు రాసిన 3వ పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం. అటువలే స్త్రీలారా, మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండుడి. అందువలన వారిలో ఎవరైనా వాక్యమునకు అవిధేయులైతే వారు భయముతోనూ మీ పవిత్ర ప్రవర్తన చూచి వాక్యము లేకుండానే తమ భార్యల నడవడి వలన రాబట్టబడవచ్చును. ఎంత మంచి మాట! వాక్యము లేకుండానే తమ భార్యల నడవడి వలన రాబట్టబడవచ్చు. ప్రభువులోకి ఎవరైనా రావాలి అనంటే మన ద్వారా మన పవిత్ర ప్రవర్తనను చూస్తే చాలు. వాక్యము లేకుండానే వారు సంఘానికి వస్తారు, ప్రభువులోనికి వస్తారు, రక్షణలోనికి వస్తారు. మరి ఆ రీతిగా మన ప్రవర్తన ఉందా ఒక్కసారి ప్రశ్నించుకుందాం. వాక్యానుసారమైన ప్రవర్తన, పరిశుద్ధమైన ప్రవర్తన, పవిత్రమైన ప్రవర్తన అనేకులను క్రీస్తులోనికి నడిపించే సత్ప్రవర్తన మనము కలిగి ఉన్నామా? యోసేపు వంటి నమ్మకమైన ప్రవర్తన, యోసేపు వంటి పవిత్రమైన ప్రవర్తన మనం కలిగి ఉన్నామా? పరిశీలన చేసుకుందాం. ప్రభు చిత్తమైతే 3వ భాగంలో మనము ఇందు విషయములలో పవిత్రతలో మాదిరి కలిగి ఉండాలనో ధ్యానం చేద్దాం. దేవుడి కొద్ది మాటలను మన వినికిడిలో దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మహిమా స్వరూపి అయిన మా ప్రియపరులకు గొప్ప తండ్రి, మహోన్నతమైన మీ నామమునకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. విత్తబడిన వాక్యం నీరు కట్టి ఫలింపు చేయండి. వాక్యం ఆలకించిన మా ప్రియులను మీ కృపగలిగిన హస్తములతో దీవించండి. కార్యక్రమమును సమర్పించిన వాళ్లను సహితము మీ యొక్క దయగలిగిన హస్తములతో మెండుగా ఆశీర్వదించి వర్ధిల్ల చేయమని వేడుచున్నాం. అదే రీతిగా ఛానల్ను, టెడ్డీటీవీ యాజమాన్యమును ప్రత్యేకంగా దీవించండి. మీ సేవలు మీ బూరగా వినియోగించుకుంటున్నందుకు స్తోత్రాలు. స్థానిక సంఘమును, పరిచరును విస్తరింపచేసి వర్ధిల్ల చేయమని వేడుచున్నాం.
కార్యక్రమమును వీక్షించుచున్న వారిలో ఎవరెవరు ఏ ఏ ఇబ్బందులలో ఏ ఏ కొరతలలో ఉన్నారో అట్టి వారిని మీరు దర్శించండి. మా ప్రభువా, మీ కృప కలిగిన హస్తములతో వారికి సమృద్ధిని దయచేయండి, వారి లోటును తీర్చమని కూడా వేడుచున్నాం. మా ప్రియ ప్రభువా, మా నాయన, మీరు అనుగ్రహిస్తేనే ఏదైనా మాకు లభిస్తుంది, కానీ మా స్వంత చిత్తమును అనుసరించడం వలన కాదు ప్రభువా. ఈ రీతిగా ప్రతి యవన సహోదరుడు సహోదరి మిమ్మల్ని వెంబడించలాగున, మీ కృపను సమృద్ధిగా వారు పొందుకొనిలాగున, మంచి జీవితములు జీవించటానికి ఒక తీర్మానం సమర్పణ చేసుకున్నట్టుకు సహాయం దయచేయమని కూడా ఈ సమయంలో వేడుచు. మీ చిత్తమైతే, మీరు ఆకడ ఆలస్యమైతే, మరి ఒక మంచి వర్తమానముతో ప్రభువులో యవనస్తులు అనేటటువంటి అంశమును కొనసాగించుటలో కృపను దయచేయమని ఈ మనవులను మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.